अयोध्या प्रसाद हिंदू देवालयालो ये देवालयानिकि वेल्लिना कूडा एदो ओक पदार्थानि प्रसादंगा इव्वडं मनं चूस्तूने उन्नां इंदुलो कोन्नि देवालयाल्लो इच्चे प्रसादं अयिते जीवितांतं गुर्तुंडिपोये मधुरंगा उंटुंदि ముఖ్యంగా తిరుపతి లడ్డు అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం వారణాసిలో భోజనం ఇలా భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసాదాలకు ప్రాముఖ్యత ఉంది మరి ఇప్పుడు మన దేశంలో అత్యంత వైభవంగా రూపొందిన అయోధ్యరావు మందిరంలో ఎలాంటి ప్రసాదాన్ని వితరణ చేయబోతున్నారు ఆ ప్రసాదంలోని ప్రత్యేకత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం తిరుపతిలో లడ్డు శబరిమలలో అరవన్నం భక్తులకు ప్రసాదంగా అందిస్తారు దేశంలో ప్రతి ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తులకు ప్రసాదాలు అందిస్తుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన భక్తులు తమ శక్తి మేరకు ప్రసాదాలు కొనుగోలు చేస్తారు ఇళ్ళకి తీసుకొస్తారు తాము ఫలానా క్షేత్రానికి వెళ్ళొచ్చామని బంధువులు స్నేహితులకు ప్రసాదం అందిస్తారు ఈ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది భక్తులు కూడా కొన్ని ప్రసాదాలను చూడగానే అది ఏ క్షేత్రంలో ఇచ్చారో గుర్తుపట్టేస్తారు మరికొన్ని ప్రసాదాలను రుచి చూసి చెప్పేస్తారు దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో చాలా వరకు లడ్డు ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఉత్తర భారతదేశంలో వేర్వేరు పదార్థాలతో చేసిన ప్రసాదాలు పంపిణీ చేస్తారు అన్ని ప్రసాదాల కన్నా తిరుపతి లడ్డును భక్తులు చాలా ప్రత్యేకంగా భావిస్తారు ఇప్పుడు అయోధ్యలో కూడా ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులకు అందించబోతున్నారు శ్రీరాముడు నడియాడిన నేల అయోధ్యలో జనవరి 22న భవ్య రామ మందిరం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే ఇక్కడ ప్రతిష్ఠించబోయే రాముని విగ్రహం నుంచి అన్ని ప్రత్యేకమే ఆలయ నిర్మాణం ఒక ప్రత్యేకం గుడి గంటలు మరింత ప్రత్యేకం తలుపులు ఇంకా ప్రత్యేకం ఇలా చెప్పుకుంటూ పోతే అయోధ్యలో అన్ని ప్రత్యేకమే ముఖ్యంగా ఇక్కడ పంపిణీ చేయబోయే ప్రసాదం ప్రత్యేకమనే చెప్పుకోవాలి రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ తరువాత భక్తులకు అందించే ప్రసాదం కూడా ప్రత్యేకంగా ఉండాలని రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ భావించింది ఇందులో భాగంగా అయోధ్య రామ మందిరంలో భక్తులకు ఇలాచీ దానాను ప్రసాదంగా ఇవ్వబోతున్నారు అయోధ్యలో భక్తులకు పంపిణీ చేసే ఇలాచీ దాన ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇందుకు యాలుకలు చక్కెర మిశ్రమాన్ని ఉపయోగిస్తారు సాధారణంగా దీనిని ఉత్తర భారతదేశంలోని చాలా ఆలయాల్లో ఇస్తుంటారు రామ మందిర ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు కూడా ఇలాచీ దానాను ప్రసాదంగా ఇవ్వాలని నిర్ణయించారు దీనిని తయారు చేయడానికి రామ్ విలాస్ అండ్ సన్స్ కు ఇప్పటికే భారీ ఆర్డర్ ఇచ్చారట ఈ మేరకు ఇలాచీ దానా తయారు చేసే పనిలో సంస్థ నిమగ్నమైంది ఇలా ఇలాచీ దానా ఆరోగ్యానికి ఎంతో మంచిది యాలుకల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో పొటాషియం మెగ్నీషియం వంటి ఉంటాయి ముఖ్యంగా కడుపుకి దివ్య ఔషధంలా పనిచేస్తాయి వీటిని దృష్టిలో పెట్టుకుని ఇలాచీ దానాను ప్రసాదంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఈ ఇలాచీ దానా దేశంలో ప్రత్యేకతను సంతరించుకోబోతోంది ఇలాచీ దానా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇలాచీ దానాలో పొటాషియం మెగ్నీషియం ఉంటాయి ఇవి ఉదార సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాయి ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు మా దగ్గర ఇలాచీ దానా ప్రసాదాన్ని కొనడానికి వస్తారు పూర్వంచల్ ప్రాంతం నుంచి వచ్చి కూడా ప్రసాదం కొనుగోలు చేస్తారు అని రామ్ విలాస్ అండ్ సన్స్ షాప్ యజమాని బోల్ చంద్ర గుప్తా తెలిపారు జనవరి 22 లోపు 5 లక్షల ఇలాచీ దాన ప్రసాదం ప్యాకెట్లను ఆలయ ట్రస్టుకు అందించేందుకు రామ్ విలాస్ అండ్ సన్స్ సిబ్బంది కృషి చేస్తున్నారు